విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్ళే ముందు దేశంలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి సందర్శించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి జాతీయ పర్యాటక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పనకు పర్యాటక రంగం ఒక చోదక శక్తిలో పనిచేస్తుందని చెప్పారు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సుసంపన్నమైన దేశ సంస్కృతితో ముడిపడి ఉన్నాయన్నారు దేశంలో మెడికల్ టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు How to correct their psyche? We are out of that difficult period because of genius and innovation of our human resource. I congratulate Ministry of Tourism for celebrating Azadika Amrit Mahotsav iconic week from today. As Governor, State of West Bengal, I was chairman of the Eastern Zone Culture Center. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదా సిద్దమైందని చెప్పారు అభివృద్ది పథంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు దేశంలోని పర్యాటక ప్రాంతాలు అనుబంధ పరిశ్రమలు పర్యాటక సబ్ సెక్టార్లను అభివృద్ది చేసేలా నూతన పర్యాటక విధానాన్ని తీర్చిదిద్దామన్నారు इस नेशनल टूरिज्म अवार्ड्स का इस अवार्ड्स के द्वारा अलग अलग ऑर्गेनाइजेशन को व्यक्तियों को प्रोत्साहन करना बहुत सालों से भारत सरकार का प्रयास है उसके अंतर्गत आज भी इस कार्यक्रम का आयोजन किया गया